అదే ఒక రీజన్ చెప్పండి మాకు. యాక్చువల్గా అంటే నేను ఒక మూవీ ప్లాన్ చేశాను సుకుమార్తో, నానక ప్రేమతో మూవీ మిస్ అయిన తర్వాత ఒక మూవీ ప్లాన్ చేశాను. ఆ మూవీ ఉప్పెనా మూవీ. యాక్చువల్గా ఉప్పెనా మూవీ డైరెక్టర్ సుకుమార్ చేయాలనుకున్నాడు. ఆ ఉప్పెనా మూవీ స్టోరీ రాసింది సుకుమార్ గారు. ఓకే. సో నాకు చెప్పారు, స్టోరీ చెప్పారు. ఓకే, స్టోరీ అంతా నాకు నచ్చలేదు స్టోరీ, కాకపోతే చేస్తానని చెప్పేసి అన్నాను. సో చేస్తాననేసి అన్నాను. అన్న తర్వాత మూవీ లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఓకే, హీరోయిన్ బాగానే ఉందిలే కానీ హీరోయిన్కి మీరు నచ్చాలి, మీకు హీరోయిన్ ఉందిలే, హీరోయిన్ బాగానే ఉంది కానీ నాకు ఆ హీరో క్యారెక్టరైజేషన్ నచ్చలేదు అనమాట. అంటే ఒక విలేజ్ లో ఒక విలేజ్ బాయ్ లాగా చూపిస్తాడం నాకు నచ్చలేదు అనమాట. మీరు విలేజ్ బాయ్ లా ఉంటే సెట్ అవ్వదు అనమాట. అండ్ మీకు ఎట్లా మంచి పాష్ గా విలన్ లుక్, లేకపోతే నేను ఒక రిచ్ కిడ్ లాగా నన్ను చూపిస్తే నాకు బాగా సెట్ అవుతుంది. నా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, నా యాటిట్యూడ్ కి కానివ్వండి, నాకు బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఒక విలేజ్ బాయ్ లాగా నన్ను చూపిస్తున్నారు అని చెప్పేసరికి నాకు నచ్చలేదు అని చెప్పేసి నేను చేయనని చెప్పేసి అనమాట. సో ఇక ఆ మూవీ డైరెక్టర్ సుకుమార్ పక్కన పెట్టేశాడు ఆ స్క్రిప్ట్, నేను చేయని స్క్రిప్ట్ అని చెప్పేసి. అంటే ఆ స్క్రిప్ట్ నాతోనే చేయాలనుకున్నాడు. సో నేను చేయనసరికి పక్కన పెట్టేశాడు స్క్రిప్ట్ అది. సో ఇక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేశాడు అనమాట బుచ్చిబాబు. సో బుచ్చిబాబు ఆ స్క్రిప్ట్ తీసుకొని చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ ని అడిగాడు, వాళ్ళు చేయను అన్నారు అనమాట. సో తనతో సెట్ అయిపోయాడు. వైష్ణవ్ తేజ్ కొత్త అడిగాడు అనమాట పెద్ద హీరోలు రానంటం వల్ల. రియల్ ఇది పెద్ద హీరోస్ ఎవరు చేయనన్నారు ఆ స్క్రిప్ట్. సో అది క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా ఉప్పెనా మూవీ. సో పెద్ద హీరోస్ మూవీ హిట్ అయింది. హిట్ అయింది కదా, మీరు చేస్తుంటే హిట్ అవుతుంది కదా. మూవీ హిట్ అయ్యేదిలే కానీ అంటే నాకు ఆ టైప్ ఆఫ్ స్టోరీ అంటే ఆ హీరోని ప్రొజెక్ట్ చేసే విధానం నాకు నచ్చలేదు అనమాట. సో అందుకని నేను చేయనని చెప్పాను అనమాట. సో మంచి ఒక యాక్షన్ ఫిల్మ్ అట్లాంటిది ప్లాన్ చేస్తే నేను డెఫినెట్ గా చేస్తాను. యాక్షన్ ఫిల్మ్ ఏదో ఒక మంచి యాక్షన్ ఉన్న డైలాగు కానీ ఒక కొంచెం చిన్నది మాకోసం. అంటే యాక్షన్ ఫిల్మ్ అన్నారు కదా, మీ యాక్షన్ ఎట్లా ఉంటుందో అంత యాక్షన్ ఫిల్మ్ లో చూడలేకపోయాం కదా, ఇక్కడన్నా చూద్దాం ఒక చిన్న డైలాగు మాకోసం. పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి. పోనీ మీకు పడని హీరో మూవీలో రవితేజ డైలాగ్ చెప్పండి. అంటే పోనీ మీ మూవీస్ లాక్కున్నారు అంటున్నారు కదా, ఆ మూవీలో నుంచి మీరు సగం షెడ్యూల్ చేశారు, అందులో కొన్ని స్క్రిప్ట్ ఇచ్చుంటారు కదా మీకు, కొన్ని డైలాగ్స్ కొంచెం సగం షూట్ చేశారు కదా, ఆ డైలాగ్ ఒకటి చెప్పండి. ఒకటే చాలా డైలాగ్స్ చెప్పాను నేను మూవీస్ లో. చాలా ఒకటి చెప్పండి అంటున్నాం మేము, ఇప్పుడు అన్ని అడగట్లే, అంత టైం కూడా లేదు, పవర్ఫుల్ గా ఉండాలి మరి. ఓకే, ప్రభాస్ డైలాగ్ చెప్తాను. మిర్చి మూవీలో జాగ్రత్తగా మరి ఫ్యాన్స్ చూస్తారు, తర్వాత మీరు ఎదుర్కోవాలి అవన్నీ. సో మిర్చి మూవీలో క్లైమాక్స్ సీన్ లో ఉంటుంది డైలాగ్, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు, చివరికి కత్తులే మిగులుతాయి. ఆ కత్తులు నిచ్చుకుని వేసేస్తారే మిమ్మల్ని బయటకు వెళ్తే. యాక్చువల్గా ఈ మన జూనియర్ ఎన్టీఆర్ ఏదో మంచి మూవీ హిట్ అయిన తర్వాత అరవింద సమేత మూవీ ఉంది కదా, అరవింద సమేత మూవీ నాతో తీయాలని ప్లాన్ చేశాడు ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకటి ట్రయల్ షూట్ కూడా చేశామన్నమాట, అరవింద సమేత ట్రయల్ షూట్ చేశాము. అది అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనమాట, అరవింద సమేత మొత్తం ఫ్యాక్షన్ స్టోరీ. సో అందులో నాకు మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది కదా. యా, మెసేజ్ ఓరియంటెడ్. కాకపోతే నాకు అందులో ఏంటి అంటే ఆ మూవీకి ఆ స్క్రిప్ట్కి నా పర్సనాలిటీ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. మీరు అనుకున్నారు అలాగా? అంటే నేను ట్రయల్ షూట్ చేశాను. ఓకే, ట్రయల్ షూట్ చేశాను, ఈ స్క్రిప్ట్కి నా బాడీ లాంగ్వేజ్ నా పర్సనాలిటీ సెట్ అవ్వ అని చెప్పేసి చెప్పాను అనమాట. లేకపోతే సమంతా చాలా ఎక్కువ అనుకున్నారేమో అందుకే డ్రాప్ అయ్యారు. సమంతా ఉంది అందులో, అరవింద సమేత సమంతే కదా, మరెవరు? పూజా హెగ్డే కదా. పూజా హెగ్డే అరవింద సమేత, పూజా హెగ్డే. ఏమో నేను మీ అంత ఫాలో అవ్వను. ఈషా, ఈషా రెబ్బ అంటే మీరే షూటింగ్స్ లో ఉంటారు కదా, మీకే తెలుస్తుంది పూజా హెగ్డే అన్నమాట అందులో. సో నాకు సెట్ అవ్వలేండి ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ పెట్టాడు, లేకపోతే మంచి పెద్ద ప్రాజెక్ట్ చేసేవాడిని.